కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. రేపు వాదనలు వినిపిస్తామని ఈడీ సిబిఐ కోర్టుకు తెలిపాయి. అయితే ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి ఈడీ సిబిఐలు. కవిత తరఫున వాదనలు వినిపించారు విక్రమ్ చౌదరి. కవిత అరెస్ట్లో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని విక్రమ్ వాదించారు. అయితే విక్రమ్ చౌదరి వాదనల తీరుని ప్రశంసించారు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ.